Good morning, everyone. Ninna High Court lo volunteer vyavastha gurinchi volunteer la ye vidhanga labdidarla samacharanni gopyatanu teeskuntaro ani aa vidhanga అది తప్పు కదా అని చెప్తూ హైకోర్టు కొన్ని రిమార్క్స్ బెంచ్లో పాస్ చేస్తున్నట్టు పేపర్లలో కథనాలు వచ్చినాయి. ముఖ్యంగా ఈనాడు, జ్యోతి ఈ పేపర్లలో నేను రావడం జరిగింది. సరే, వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ఎలా ఉన్నాయి, ఎలా పనిచేస్తున్నాయి అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజానీకానికి అందరికీ తెలుసు. సరే, వాట్ ఎవర్ మేబీ గుడ్ ఆర్ బ్యాడ్, మొదటి నుంచి కూడా ఈ వాలంటీర్ వ్యవస్థ మీద తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తూనే పోతుంది. దానికి సంబంధించిన ఏ విధంగా జరుగుతోంది వాటిని అని చెప్పేసి చూసినాం. ఎందుకంటే వాళ్ళు గతంలో జన్మభూమి కమిటీ మెంబర్స్ అని పెట్టేవాళ్ళు. అర్హత అనే ఒక ప్రామాణికం బేస్ చేసుకున్న ఆ జన్మభూమి కమిటీ మెంబర్లు సంతకాలు పెడితే, ఇక్కడ అందరు గుర్తుపెట్టుకోవాల్సింది, వాళ్ళు సంతకాలు పెడితే అది వ్యాలిడ్ అయ్యేది. ఆ సంతకాలు పెట్టడానికి అతను అంతో ఎంతో డబ్బులు ఇవ్వాలి. డబ్బులు ఇస్తేనే తప్ప ఆ జన్మభూమి కమిటీ మెంబరు ఆ అర్హత ఉన్నా లేకున్నా కానీ అతను రికమెండ్ చేసి పంపిస్తుంటారు. అది ఆ రోజున్న జన్మభూమి కమిటీ మెంబర్లు. ఆ జన్మభూమి కమిటీ మెంబర్ల ద్వారానే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరూ కూడా నాశనం కావడం జరిగింది. దాని తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తూనే మొదటి నెలలోనే ఒక వాలంటీర్ వ్యవస్థ 50 ఇండ్లకు సంబంధించి ఆ వ్యవస్థ ఉండాలి అని ఒక ఉద్దేశంతో ఏర్పాటు చేయడము, దాని తర్వాత 2000 ఇండ్లకు సంబంధించి ఒక సచివాలయ వ్యవస్థను తీసుకొని రావడము, ఈ వాలంటీర్లు ఈ 50 ఇండ్లకు సంబంధించిన వాళ్ళకు సంబంధించిన అర్హతకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా సచివాలయం ద్వారా ఎంట్రీస్ చేసి వారికి ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ కార్యక్రమాలు అందించే కార్యక్రమం చేస్తున్నాం. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, ఈ కోర్టులో పిల్లేసిన వాళ్ళు, అక్కడ మాట్లాడిన జడ్జు, మామూలుగా మనకు ఇదొక ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడున్న హైకోర్ట్స్లలో కావచ్చు, సుప్రీంకోర్ట్స్లో కావచ్చు, ఇంకో కోర్టులలో కావచ్చు, ఏం ఫ్యాషన్ అయిపోయిందంటే జడ్జి గారు ఏం మాట్లాడుతున్నారో తెలీదు, పేపర్లకు ఏమొస్తుందో తెలీదు, తీర్పులు ఇవ్వాల్సిన ఆయన ప్రభుత్వాల మీదనో ఇంకోరి మీదనో తన వ్యక్తిగతంగా మాట్లాడుతున్న సందర్భం ఏదనంటే పెన్ను పేపర్ పెట్టి ఇదో ఇది ఉంటుంది అంటే అది నచ్చితే యాక్సెప్ట్ చేస్తారు, లేదంటే అప్పీల్ పోతుంటారు. సో కొంతమంది కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇచ్చిన జడ్జెస్ కూడా ఉన్నారు. అలాంటి ఆర్డర్లు ఇచ్చిన వాళ్ళని కూడా మన వాళ్ళకి రెన్యువల్ కాకుండా చేయడం చేస్తున్న పరిస్థితి కూడా చూసినాం. సో ఇలాంటివి ఉన్నాయన్నమాట. ఈ వాలంటీర్ వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఫస్ట్ 2 సంవత్సరాల్లో కోవిడ్ అనేది మనకు వచ్చింది. ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఎవరైనా సరే వాళ్ళ ఇంట్లో ఉన్న అన్న తమ్ముడు కూడా వాళ్ళని పోయి పలకరించలేని పరిస్థితులలో ఆ కోవిడ్ ఉన్నప్పుడు ఈ వాలంటీర్లు పోయి వాళ్ళ బాగోపులు చూసినారు, ఆ ఇండ్ల దగ్గరికి వెళ్ళారు, ఆ సమస్య లేదో కనుక్కున్నారు. ఈరోజు మేము గుడ్ మార్నింగ్లో కావచ్చు, జనాల దగ్గరికి ఎక్కడికైనా వెళ్ళడో ఎవరైనా కానీ వాలంటీర్ అక్కడున్న అతను పెళ్లి చేసుకొని వెళ్ళిపోవడమో లేకుంటే సెలవు మీద వెళ్ళిపోయిన సందర్భంలో కూడా చాలామంది సార్ మాకు వాలంటీర్ లేడు సార్, మాకు ఇబ్బంది అయిపోతాను సార్ అనే పరిస్థితికి వచ్చినారు. రియల్లీ దట్స్ వెరీ అంటే ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. ఆ వాలంటీర్ వల్ల ఆ ఇంటికి మేలు జరుగుతుంది కాబట్టి అలా అంటున్నారు. ఆ వాలంటీర్లలో ఎక్కడో ఒకడో ఎక్కడైనా కానీ ఉండొచ్చు 0.01. ఈరోజు 3.5 లక్షల కోట్ల రూపాయలు నేరుగా డబ్బులు డెబిట్ చేసినప్పటికీ, జనాల అకౌంట్లో వేసినప్పటికీ ఎన్ని చోట్ల కరప్షన్ జరిగింటా చెప్పండి.
నాట్ ఈవెన్ 0.001%. అదే జన్మభూమి కమిటీ మెంబర్లు ఉంటాయి ఇదే. సో ప్రజలకు సేవలు అందించే కార్యక్రమంలో భాగంగా వీళ్ళు ఎక్కడ అర్హతను గుర్తించరు. వీళ్ళ ఈరోజు నేను పేపర్లో చూసిన దాని ప్రకారం ఎలిజిబిలిటీ అనేది గవర్నమెంట్ కొన్ని గైడ్ లైన్స్ ఇస్తుంది. 10 ఎకరాలు ఉండకూడదని, కంటే పైన ఉండకూడదని, 300 యూనిట్ల కంటే కరెంటు పైకి ఉండకూడదని, పట్టణాల్లో అయితే 1000 SFT కంటే పైన ఉండకూడదని, దీనిలను గవర్నమెంట్ ఆల్రెడీ డిసైడ్ చేసి ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయ్ ఒక క్లియర్ కట్గా ఒక కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. అది ఆ గైడ్ లైన్స్కి లోబడి ఎవరైనా కానీ పెన్షన్కి అర్హత ఉన్నా, చేయూతకు అర్హత ఉన్నా, అమ్మఒడికి అర్హత ఉన్నా వాళ్ళు డేటా ఇస్తే అది సచివాలయంలో ఎంటర్ చేస్తే వాళ్లకు అర్హతను బట్టి పథకాలన్నీ అందుతుంటాయి. సో దీంట్లో వీళ్ళు అర్హతని గుర్తించేది అర్హతలు ఉన్నారు లేరు అనేది వీళ్ళు తీసేసే కార్యక్రమం కాదు. వాళ్ళు ఆ ఇచ్చిన ఆధార్ బేస్ని తీసుకొని ఒక ఒక వ్యక్తికి ఆధార్ అనేది అతనికి వచ్చిన ఐడి ఆ బేస్ చేసుకొని దాన్ని బట్టి వాళ్ళకు వచ్చే పథకాలు కానీ వాళ్ళకు అందాల్సినవన్నీ కూడా అందించే కార్యక్రమం చేస్తూ ఉంటారు. సో దీన్ని తెలుగుదేశం పార్టీ వాలంటీర్ వ్యవస్థ ఉండకూడదు అనే పద్ధతి పోనీ ధైర్యంగా చెప్పేది ఉందా, ఆ దమ్ము ఉందా, లేదు తెలుగుదేశం పార్టీ వస్తానే వాలంటీర్ వ్యవస్థ తీసేస్తాము, సచివాలయ వ్యవస్థ తీసేస్తామని చెప్పి ధైర్యం చేయండి. ఇలా దొంగగా పిల్లులు వేసుకుంటా వ్యక్తిగత గోప్యత ఏందండి? వ్యక్తిగత గోప్యత నేను చెప్తా, ఒక 2 లైట్లు ఎల్ఈడి లైట్లు ఇస్తున్నారని తెలుగుదేశం హయాంలో కేంద్ర ప్రభుత్వం ఎల్ఈడి లైట్లు ఇస్తున్నారని ఆధార్ కార్డును ఇష్టానుసారం ఎవరికంటే వాళ్ళకిచ్చి ఈరోజు చాలామంది కూడా యూనిట్లలో కరెంటు బిల్లులు ఎవరు అంటే వాళ్ళ మీటర్లు పెరిగినాయి. హౌసింగ్కి ఆధార్ని అంతా మిస్ మ్యాచ్ చేయడం జరిగింది. ఈరోజు ఏమైనా ఆ విధంగా జరుగుతున్నాయా? ఒక సచివాలయ వ్యవస్థని గవర్నమెంట్ ఎంప్లాయీస్ దాంట్లో కూర్చోంటే అవన్నీ కూడా వాళ్ళకు పడుతూ ఉందన్నమాట. సో బేసిక్గా మన పరిధులు మనం దాటుతున్నామా, లేదంటే ఎవరికో మేలు చేయడానికి ఉపయోగపడుతున్నామా అనేది కూడా అందరూ చూసుకోవాల్సిన అంశము, ఆలోచించుకోండి. ఈరోజు బ్యానర్ ఐటెంలో, ఈనాడులో కావచ్చు, జ్యోతిలో కావచ్చు, ఏం తప్పుంది? వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వడం తప్ప, వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి సర్వీస్ చేయడం తప్ప, వాళ్ళకి ఇచ్చేది 5000 రూపాయలు, వాళ్ళకు ఇచ్చేది 5000 రూపాయలు, వాళ్ళతో మనం చేయించుకునే పని ఎంతుంది? సో దానిలను కూడా తప్పు పెడుతూ దానిల గురించి కూడా ఏదో రిమార్క్స్ రాసిన అన్నారు ఇదేదని. సో ఇట్స్ నేను అనేది ఎంత దరిద్రంగా అంటే అంత దరిద్రంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు, లేకుంటే ఆ పిల్లి వేసిన వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఆలోచన చేయాల్సింది ఏంటంటే గవర్నమెంట్ ఒక గుడ్ ఇంట్రెస్ట్తో చేపించే కార్యక్రమాన్ని. సో మనకు తెలుసు ఇప్పుడున్న జడ్జిల్లో ఎవరు ఎలాగున్నారు, ఏ జడ్జి దగ్గర పోతే ఎలాంటి తీర్పులు వస్తున్నాయో అనేది ముందే చెప్పేస్తున్నారు. సో ప్లీజ్ నేను ప్రజలకు అందించే దానిలో తెలుగుదేశం బయటపడండి. మేము వాలంటీర్ వ్యవస్థ మేము వస్తే రద్దు చేస్తామని చెప్పండి. అది ధైర్యం చేయకపోతే ఎట్లా? ఈరోజు అది కాకుండా వీళ్ళు చేసే కార్యక్రమాలన్నింటినీ కూడా ఈ కోర్టుల ద్వారా అప్రోచ్ అయ్యి దొంగదాగా తీసుకొని పిల్లులు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లు సెలవులలో లంచ్ మోషన్లలో చేసిన దేవుళ్ళు ఉన్న కాలం మన దాంట్లో, ఇది ఎక్కడ ఉండదన్నమాట. అలాంటి ఉన్న కాలంలో ఉన్నారు. సో ఇట్స్ నిజంగంటే చాలా ప్రతిపక్షాలు కావచ్చు దీనిలో ఎవరు వేసినారు కానీ చాలా లో లెవెల్కి పోయి మాట్లాడుతున్నారు, లో లెవెల్పై దిగజారి మాట్లాడుతున్న సందర్భం కీప్ కొద్దిగా డిగ్నిఫైడ్గా హుందాతనంగా ఉండే కార్యక్రమం చూసుకోవాలని చెప్పేసి తెలుస్తున్నాను. వాలంటీర్స్ అనేవాళ్ళు సర్వీస్ ఓరియంటెడ్గా ఉన్నవాళ్ళు, దీంట్లో ఆధార్ గోప్యతకు వచ్చే నష్టం లేదు, ఇంకో దానికి వచ్చే నష్టం లేదు, ఎక్కడ లేదు. అండ్ ఎలిజిబిలిటీ వీళ్ళు డిసైడ్ చేయరు, గవర్నమెంట్ కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది, ఇది ఆ గైడ్ లైన్స్లలో వీళ్ళు ఫిక్స్ అవుతున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు దీంట్లో ఈరోజు నాకు తెలిసి కోర్టులు ప్రభుత్వాలని శాసిస్తున్నాయి, ప్రభుత్వాన్ని ప్యారలల్గా నడపాలనే చూస్తున్నాయి. నేను కాదు, కామన్ మ్యాన్కు ఉన్న ఆలోచన
కామన్ మ్యాన్కి తడుతోంది వీళ్ళే దయ ప్రతి దాంట్లలోనూ కూడా మేము కూడా చాలా చూసినాము. సో వాట్ ఎవర్ మేబీ ఒకరిద్దరి వల్ల వ్యవస్థనంతా శాసించాలనుకునే వాళ్ళకు ఇట్స్ నిజంగంటే తప్పు అనే నేను అంటాను. సో వాట్ ఎవర్ మేబీ వాలంటీర్ వ్యవస్థ మంచిదా జన్మభూమి కమిటీ మెంబర్లు మంచిదా అనేది పబ్లిక్ మీరు ఆలోచించుకొని డిసైడ్ చేసుకోండి. ఏది మంచిది అవుతుందంటే మేము వాలంటీర్స్ని పెట్టాం, వాళ్ళు జన్మభూమి కమిటీ మెంబర్లు పెట్టారు. ఎవరి వల్ల మీకు మంచి జరుగుతుంది, ఎవరి వల్ల మీకు ఉపయోగపడుతుంది, అది ఎవరైనా కావచ్చు. 100% జనాలకు వాలంటీర్ల వల్ల ఉపయోగపడుతుందా, జన్మభూమి కమిటీ మెంబర్ల వల్ల ఉపయోగపడిందా, అది ఆలోచించుకోవాలని కోరుతున్నాను. సరే ఈ పేపర్లు దీనిలో అన్ని ఏ విధంగా ఎలా వస్తున్నాయి, ఎవరికి జాకీలు ఎత్తి లేపాలని చూస్తున్నారు, ఎవరిని బతికించాలని చూస్తున్నారు, ఇది పేదోడి పక్షాన ఉంది, అది డబ్బున్నోళ్ళ పక్షాన ఉంది. కాబట్టి మీరు చెప్పండి ధైర్యంగా, తీసేస్తున్నాం మా ప్రభుత్వం వస్తే సచివాలయ వ్యవస్థ తీసేస్తున్నా చెప్పండి. యూనో వి ఫీల్ వెరీ ప్రౌడ్. వాలంటీర్లు వద్దని జనమన్నా చెప్పమనండి. వాలంటీర్లు వద్దని జనం చెప్పారు అంటే దాని అర్థం మా ప్రభుత్వం సరిగ్గా లేదని, వాలంటీర్లు కావాలి అని జనం చెప్తున్నారు అంటే మా ప్రభుత్వం బాగా పనిచేస్తుందని. థ్యాంక్ యూ వెరీ మచ్. సో కోర్టు కూడా ఒక గీత దాటి మాట్లాడకూడదు. మీరు ఏదైనా ఉంటే ఆర్డర్ కాపీలో పెట్టండి, అపీల్ చేసుకుంటాము. ఏది తప్పో ఏది కరెక్టో, నోటికి వచ్చినట్టు మాట్లాడితే నోటికి ఒకసారి మీరు ఆడ మాట్లాడడం మొదలు పెడితే అందరూ మాట్లాడడం మొదలు పెడతారు. థ్యాంక్ యూ.